మీరు కోవర్ట్ ఆపరేషన్ అంటున్నారు, వీళ్ళంతా స్వార్థపరులే కదా అంటే, ఒక మంచి ఉద్దేశంతో నక్సలిజంలోకి రావడం వేరు, అయితే కొంతమంది స్వార్థ ప్రయోజనాలతో కూడా నక్సలిజం లోకి వచ్చి కొద్ది రోజుల పాటు డబ్బు సంపాదించుకుని బయట జనజీవన సమంతలో కూడా కలిసిపోయి పోలీసులతో చేతులు కలుపుతున్నారు అనేది ఒక వాదన ఉంది. దీని గురించి మీరేమంటారు? వాళ్ళు ఎప్పుడు బలవంతంగానండి, వాళ్ళు బెదిరించి తీసుకోవటం, ఆశ చూపించేది ఒకటి, నువ్వు ఇట్లా ఉంటేనే నీ మీద కేసులు ఎత్తేస్తాను అనేది పోలీసు. అంటే బయటకు వచ్చి బ్రతకనీరు, మంచిగా వాడు జీవితం వాడు బ్రతకాలనుకుంటే, లేదు నువ్వు మాకు సహకరిస్తేనే నువ్వు ఇక్కడ ఉండగలవు, లేకపోతే నిన్ను కేసులు పెట్టిస్తాను, ఇబ్బందులు స్టేషన్ల చుట్టూ తిరగాలి. దీనిలో నుంచి వాళ్ళు తప్పని పరిస్థితుల్లో వాళ్ళు చెప్పినట్టు ఉండాలంటే వీడికి అనుకూలంగా ఉండాలి అన్న దాంతోనే కానీ, వాళ్ళు మనస్ఫూర్తిగా నిజంగా వాళ్ళు అట్లా చేయట్లా. అసలు చాలామంది వచ్చినా కూడా వీళ్ళు ఉండనీరు అనేదే ఉంటుందండి. ఒకవేళ ఎవరన్నా నేను చేయలేను, నేను బయట బ్రతకాలి అనుకున్న వాళ్ళు కూడా ఈరోజు రాలేని పరిస్థితి ఏంటంటే, ఇక్కడికి వచ్చి బ్రతకనివ్వరు అనే దృష్టితోటే అక్కడ ఉండి చావో తేల్చుకోవాలని ఉంటున్నారు. ఈ ఎవరు చేస్తున్నారు దీనికి? ఈ వర్గం, ఈ పాలక వర్గం, ఈ ప్రభుత్వం చేస్తుంది అట్లా. అంటే ఇక తప్పనిసరి వాళ్ళు లొంగ తీసుకొని భయపెట్టి అవి చేయకుండా ఉండండి. అవన్నీ చేస్తున్నది వీళ్ళు చేసి బలవంతంగా వాళ్ళని మార్చుకుంటున్నారు. కొంతమందిని బెదిరించి, లేకపోతే నీ కుటుంబాన్ని చంపేస్తామని అంటారు, లేకపోతే మీ పిల్లల్ని భార్యని చంపేస్తారు, ఏదో ఒక రకంగా వీళ్ళని భయభ్రాంతులు చేసి వాళ్ళకి లొంగ తీసుకొని వాళ్ళు చేయిస్తున్నారు. సత్యంగా వీళ్ళు కావాలని చేయరు. పాలకవర్గం అంటే పాలకవర్గ స్థానంలో ఏ పార్టీ ఉన్నా, అంటే కేంద్రంలో కాంగ్రెస్ ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, మరొక పార్టీ ఉండొచ్చు, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉండొచ్చు, టీడీపీ, వైసీపీ, ఏదైనా ఉండొచ్చు, అంటే పాలకవర్గ స్థానంలో ఎవరున్నా కూడా మీ భర్త యొక్క పోరాటంలో మాత్రం మార్పు ఉండదు. ఎందుకలా? ఆ చట్టమే కదండి ఉంది, అవే అమలు పరచాలి. చట్టంలో ఉన్నవే అదే కదా, వాళ్ళకి ఎవరు వచ్చినా కూడా ఇంకా ఆ పద్ధతిలోనే వాళ్ళు ఉండాలని, పరిపాలన ఉండదు ఉండదు అదే చేయాలి, ఉండనీరు కూడా అట్లా. మీ భర్త తాడిత పీడిత జనోద్ధరణ కోసం ఎంత పాకులాడుతున్నప్పటికీ, ఈ కోవర్ట్ ఆపరేషన్ల వల్లనే ఆయన అనుకున్న లక్ష్యం సరిగా నెరవేరడం లేదు అన్నది ఒక వాదన. దీనికి మీ సమాధానం ఏమంటారు? ఉంటాయండి, ఏ పోరాటాలైనా చరిత్రలో చూసుకుంటే యుద్ధాలప్పుడు కూడా ఒక బానిస తిరుగుబాట్లు చేసే ఏ దానిలో కూడా, ఈ అంటే శ్రీకాకుళం కానీ అల్లూరు సీతారామరాజు చేసిన పోరాటాల్లో కానీ వీళ్ళు ఉంటారు ఒకవైపు. ఎందుకంటే అటు శత్రువుకి లొంగిపోయే, ఆశలకి లొంగిపోయే ఒక వర్గం అయితే ఉంటుంది. అంత మాత్రాన అది కొనసాగింపు అనేది ఆగదు. ఇవి జరుగుతూ ఉంటాయి, ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఆగిపోతాయి. ఒక స్థాయి వరకు అలాంటివి ఒడిదొడుకులు అనేవి జరుగుతాయండి. ఒక ఉద్యమం ఒక స్థాయికి వచ్చినప్పుడు అవి తగ్గిపోతాయంటాయి. అదే చైతన్యం పెరిగే కొద్దీ, ఒక వాళ్ళ బలం పెరిగే కొద్దీ తగ్గుతుంటాయి. ఇప్పుడు మీరు అంటున్నారు పోలీసులు విచక్షణారహితంగా కాల్పు జరిగి చాలా పాశవికంగా చంపేశారు మావోయిస్టులను, అంటే అదే మావోయిస్టులు పోలీసులను కూడా చాలా సందర్భాల్లో చంపారు, అంటే అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సందర్భాలు మరి వాళ్ళు వీళ్ళ దగ్గరికి వస్తున్నారా, వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారా? సంఘ వ్యతిరేక శక్తులని ఎలా అంటున్నారు? అక్కడ ఆధారాలు ఉన్నాయా? అక్కడ ఆధారాలు ఉన్నాయా వాళ్ళకి? ప్రజాస్వామ్య దేశంలో తుపాకులు పట్టుకొని రాజ్యాధికారం పోరాటం ఏంది అని ప్రశ్నిస్తున్నారు. తుపాకులు పట్టుకోవడం ఏంది? ఇప్పుడు 2004 చర్చల్లో కూడా వచ్చిన ప్రస్తావన అంతా కూడా తుపాకుల వల్లనే. రాజశేఖర రెడ్డి గారు తుపాకులు వీడి రండి అన్నారు, మేము తుపాకులు వీడం, తుపాకులు పట్టుకునే ప్రజల్లో తిరుగుతాము అన్నారు. అయితే ఈ తుపాకుల వల్ల ప్రజల్లో ఒక భయోత్పాతం ఉత్పన్నం అవుతుంది, మీరు తుపాకులు వీడితేనే ఏమైనా చేస్తామంటే తుపాకులు వీడమన్నారు. తుపాకులు ఉంటే అది చట్ట వ్యతిరేకం కాదంటారా? వాళ్ళ రక్షణ కోసం పెట్టుకున్నారండి అక్కడ. అంటే రక్షణ ఎందుకు? ప్రజాస్వామ్యంలో మరి తుపాకులు లేకుండా వస్తున్నారా ఇక్కడ నాయకులంతా? ఎవరన్నా ఒక్క నాయకుడు వస్తున్నాడు బయటికి?
మరి ఎన్ని తుపాకులు ప్రైవేట్ సైన్యం గోండాలను పెట్టుకొని వాళ్ళకి తుపాకులు ఇచ్చి మరి మొత్తం ఎందుకు వస్తున్నారు రోడ్డు మీద? ఒక్క మీటింగ్ జరుగుతుందా? వాళ్ళ రక్షణ కోసం పెట్టుకుంటున్నారు, వాళ్ళ ఆత్మరక్షణ కోసం వాళ్ళు పెట్టుకున్నారు. అది ఎట్లా అనిపిస్తుందండి? అక్కడ మృగాలు ఉండొచ్చు, క్రూర మృగాలు ఆత్మరక్షణ ఉండొచ్చు, రకరకాలు. మీ దగ్గరకు వచ్చి వాళ్ళు మీ ఎంత పడి మీ గృహాల్లోకి వచ్చి చేయట్లేదు. మీరు వేటాడి వెంటాడి వాళ్ళు ఎక్కడో లోపల ఎక్కడో అడవుల్లో గృహంలోకి సొరంగాల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి మీరు పోతున్నారు, కానీ వాళ్ళు వచ్చి మీ గెస్ట్ హౌస్ దగ్గరకో లేకపోతే ఇంకో దగ్గరికో రావట్లేదుగా. ఇక్కడ నాయకులు తుపాకులు పెట్టుకున్నారంటే శత్రువులతో భయం ఉందనో? మరి వాళ్ళ శత్రువులతో వాళ్ళు భయం ఉంది, వాళ్ళ శత్రువులతో వాళ్ళకి భయం ఉండి పట్టుకుంటున్నారు. మీ దగ్గరకు వచ్చి కాల్చినప్పుడు అడగండి. ప్రభుత్వంతో శత్రుత్వం ఎందుకు? నేరుగా పోరాటం చేయొచ్చు కదా. నేరుగా చేసి నీరు గారు పోయి ఇక్కడ ఏమి చేయలేదు. చేసినవన్నీ చాలా ఉన్నాయి మనకు ఉదాహరణలు. బోల్డ్ అన్ని ఉద్యమాలు నడిపారు, ఏం చేయలేదు. ఎంతసేపు తుపాయి కంటే ఇక అది కూడా లేకపోతే మొత్తాన్ని ఊస కొద కోసి కోసేయమని అనమాట. పోస్తారు ఇంకా అడవుల్లో ప్రజలు జనాల్ని అందరినీ ఇంకా ఓసగోత కోసేస్తారు. వాళ్ళ రక్షణ కోసం తుపాకి అని అంటే ఎవరు పట్టుకోలేదండి తుపాకి. సరి పట్టుకున్నారు, మీరు పట్టుకొని అరెస్ట్ చేయండి. అట్లా చేయట్లేదు. ఎంతసేపు అది ఒక ఆయుధం పట్టుకున్నారు, ఎవరు పట్టుకున్న ఇంతే చేస్తాను, బయట ఉన్న వాళ్ళు పట్టుకున్నారు వాళ్ళని చేయండి. చేస్తున్నారా? బయట ఎంత ప్రైవేట్ దీనికి లైసెన్స్ లేకుండా ఎంతమంది దగ్గర ఉన్నాయండి? ఎంతమంది పట్టుకొని తిరగట్లేదు? ప్రాణాలు కాదని కాదు, వాళ్ళు ఈ రైతు కూలి బిడ్డలే అని చెప్తున్నానండి. ఓ పక్క వాళ్ళని అట్లా మోటివేషన్ చేసి తయారు చేసి విష సంస్కృతిని నింపి వాళ్ళ చిన్న చిన్న పిల్లల్ని కూడా తీసుకొని ఉద్యోగాలు అవకాశం లేక దాంట్లో గత్యంతరం లేక చేరుతున్నారు బతకడానికి. ఏదో ఒక ఏదో ఒక ఉద్యోగం బతకాలన్న చేరుతున్నారు. అలాంటి వాళ్ళని వీళ్ళు ఆశలతోటి ఒక దీంతోటి ఒక స్వార్థానికి వాళ్ళ వాళ్ళ బలహీనతని ఇది క్యాచ్ చేసుకొని వాళ్ళు ఉపయోగించుకొని వీళ్ళు ఆయుధాలుగా వాళ్ళ మీద చేస్తున్నారు. వ్యతిరేక వాళ్ళ తల్లిదండ్రులే ఉద్యమాల్లో ఉండేది, వాళ్ళ అక్క చెల్లెళ్ళు వాళ్ళ బిడ్డలే. పోలీసులు కూడా ఈ మావోయిస్టులు సంబంధాల్లో ఉన్న వాళ్ళే. వీళ్ళు కూడా ఏదో రూపంలో అంత ఇంత సంబంధాలు కలిగి ఉన్నటువంటి వాళ్ళే. మనం వీళ్ళు వీళ్ళు చంపుకొని ఇంత రాక్షస పైకాసం చేస్తుంది వ్యవస్థ, ఈ పాలక వర్గాలు కుట్ర. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో మీ భర్త అంటే మావోయిస్టు సంఘాలు కానీ ఆ కమిటీలు కానీ కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఈ సందర్భంలోనే మరిన్ని ఎన్కౌంటర్లు జరిగే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? జరుగుతాయండి, జరిగినా జరుగుతాయి జరిగిన అది సిద్ధపడ్డారు కదా, చనిపోవడానికే సిద్ధపడ్డారు అప్పుడు ఇక అది.